ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు పట్టాభి గారు నమస్తే నమస్కారం అశోక్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జైలు దగ్గరికి వెళ్ళిన సందర్భంలో కూడా మిమ్మల్ని దలుచుకుంటూ ఉన్నారు పర్టికులర్గా మీ పేరు చెప్పి మరి మీరు ఆయన తిట్టారు అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు సహజంగానే అశోక్ గారు ఎవరైతే ఆయనకి నిద్రలేని రాత్రులు బహుమతిగా ఇచ్చాడో ఆ పేరుని సహజంగా నేను బాగా గుర్తుపెట్టుకుంటాడు ఆయన ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని అరాచకాలని ప్రతి ఒక్క దాన్ని కూడా ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచి చీల్చి చెండాడినటువంటి వ్యక్తిని కాబట్టి నా పేరు సహజంగానే బాగా గుర్తుంటుంది ఎందుకంటే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు కదా నా వల్ల కాబట్టి సంతోషమే నాకు ఆ రకంగా ఆయన నా పేరు గుర్తుపెట్టుకోవటం సంతోషమే ప్రజల పక్షాన పోరాడినందుకు నేను అటువంటి అరాచక పాలనలో ప్రజల పక్షాన పోరాడినందుకు ఈ రోజుకి నేను గర్వంగానే ఫీల్ అవుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి యొక్క రాక్షస పరిపాలనని అంతమొదించడంలో ఒక సైనికుడిగా ముందు వరుసలో నిలబడినందుకు నేను కాల రెగరేసి గర్వపడతా ఉన్నా అశోక్ గారు మీరు ఆ రోజు తిట్టానని ఒప్పుకుంటూ ఉన్నారా ఇప్పటికీ అని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ యా ఇప్పుడు ఏ పదం గురించి అయితే ఇవాళ పెద్ద ఎత్తున ఆయన ప్రతిసారి ఆయన అంతటి ఆయనే దాన్ని చర్చలోకి తీసుకొస్తాడు సో ఆ విషయంగా కూడా ఇవాళ ఈ ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ ఒక స్పష్టతని ఇవ్వదలుచుకున్నా ఎస్ నేను ఆ పదం వాడిన మాట వాస్తవం అది ఏ కాంటెక్స్ట్లో మాట్లాడాను దానికి ఏ అర్థం నా దృష్టిలో దానికి ఏ అర్థం ఉంది ఏ అర్థం వచ్చే విధంగా నేను ఆ పదాన్ని వాడానో కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను నేను దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు హైదరాబాద్లో చదువుకున్న అశోక్ గారు నా హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా హైదరాబాద్లోనే జరిగింది సో నేను హైదరాబాద్లో చదువుకున్న రోజుల్లో ఈ పదం ఎక్కువగా హైదరాబాద్లో మీరు కూడా హైదరాబాద్ వాసిగా ఉన్నారు చాలా కామన్గా వాడుతూ ఉంటారు అక్కడ నాకు తెలిసినటువంటి అర్థం ఏంటంటే ఈ పదానికి బుద్ధిహీనుడా బుద్ధి తక్కువడా ఇది మందగించినటువంటి వ్యక్తులు బుర్ర మందగించినటువంటి వ్యక్తుల్ని ఈ పదంతో తిడుతూ ఉంటారు నాకు తెలిసినటువంటి అర్థం అది నేను అనేక సినిమాల్లో కూడా ఈ పదాన్ని చాలా విరివిగా వాడటం చూశాను చాలా కామెడీ సినిమాల్లో నార్త్ ఇండియాలో ఈ రోజుకే ఆ పదం వాడతారు చాలా ఓటీటీ వెబ్ సిరీసుల్లో చాలా సినిమాల్లో పాటల్లో కూడా వాడతారు మరి ఈయన ఏదైతే ఒక అర్థాన్ని ఈయన వ్యక్తపరుస్తూ ఉన్నాడో ఆ పదానికి ఆ అర్థం ఉందని నాకైతే తెలియదు అశోక్ గారు నిజంగా నేను వాడినటువంటి పదానికి ఆ అర్థం ఉంది ఆ అర్థం ఆ పదానికి అదే అర్థం అని నాకు గనక తెలుసుంటే నేను ఖచ్చితంగా ఆ పదాన్ని వాడేవాడిని కాదు నాకు ఈయన గారు ప్రపంచానికి పరిచయం చేసినటువంటి అర్థం ఉందని తెలియదు నాకు తెలిసినటువంటి అర్థం వేరే కాబట్టి నేను ఆ పదాన్ని ఆ రోజున ఒక ఎమోషన్లో మాట్లాడాను నేను ఒక ఎమోషన్లో వాడాను నేనేదో ప్రీప్లాన్డ్గా ముందేదో కాగితం మీద రాసి పెట్టుకుని నేనేం వాడలేదు ఆ రోజున ఒక ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాను అశోక్ గారు నేను ఆ రోజున ప్రెస్ మీట్ దేనికి పెట్టాను ఎందుకు అంత గట్టిగా మాట్లాడాల్సి వచ్చిందంటే దానికి ఆ ప్రెస్ మీట్కి ముందు అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన ఆ ప్రెస్ మీట్ జరిగిందండి మా పార్టీ కేంద్ర కార్యాలయంలో నేను దేనికి పెట్టాను ఆ ప్రెస్ మీటు ఆ ముందు రోజు మా పార్టీ సీనియర్ నాయకులు నక్కా ఆనందబాబు గారు ఆయన ఇంటిపైన పోలీసులు దాడి చేశారు దేనికో తెలుసా మేము పార్టీ పరంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రజల పక్షాన పోరాడుతున్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఆ డ్రగ్స్కి బానిసలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున డ్రగ్స్ వ్యాపారాన్ని గంజాయి వ్యాపారాన్ని ప్రతి ఊరికి కూడా విస్తరింపజేశారు ఎక్కడో గుజరాత్లో పట్టుబడినటువంటి డ్రగ్స్ మూలాలు బెజవాడలో బయటపడ్డాయి ఆ సందర్భంలో మేము డ్రగ్స్ పైన పోరాడుతున్నటువంటి సందర్భంలో నేను లీడ్ తీసుకుని పోరాడుతూ ఉన్నా మా పార్టీ తరఫున నేను హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ ఫారెన్సిక్ లాబొరేటరీకి కూడా వెళ్ళి వైసీపీ నాయకులకి ఛాలెంజ్ విసిరా రండి మనందరం బ్లడ్ టెస్టులు చేయించుకుందాం ప్రజలకు ఆదర్శంగా నిలుద్దాం అంటే ఒక్క వైసీపీ నాయకుడు రాలా ఆ కాంటాక్స్లో మా నక్కానంద బాబు గారు కూడా మాట్లాడితే ఈ రకంగా డ్రగ్స్ వ్యాపారం గురించి ఎవరైతే డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్ళని కట్టడి చేయకుండా నక్కానంద బాబు గారి ఇంటిపైకి పోలీసులు పంపించి ఆ మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఇవ్వండి అని ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయటం ఏంటండి అది బుర్రోడు చేసే పన బుర్ర లేనివాడు చేసే పనా ఆ సందర్భంలో ఒక రకమైనటువంటి ఆవేదనతో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా చెడిపోతూ ఉన్నారు పెడదో పెడదోవ ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతా ఉన్నటువంటి సందర్భంలో ఒక ఆవేదనతో మాట్లాడా కాబట్టి నేను మాట్లాడినటువంటి సందర్భం కరెక్టు ఆ రోజున గట్టిగా నిలదీసిన విషయం కూడా కరెక్టు అది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇదేదో ప్రీప్లాన్డ్గా నేను మాట్లాడింది కాదు ఒక రకమైనటువంటి ఆవేదనతో మాట్లాడానన్న విషయం గతంలో కూడా చెప్పాను ఈ రోజు కూడా మళ్ళీ మీ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తా ఉన్నా అశోక్